సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కుడలు పౌడర్ డబ్బా. ఒకరోజు చంద్రకాంతం ఫంక్షన్ కి వెళ్దామని అందంగా రెడీ అవుతూ ఉంది. పక్కనే ఉన్న పౌడర్ డబ్బా తీసి పౌడర్ వేసుకోబోతూ ఉండగా ఆ పౌడర్ డబ్బాలో పౌడర్ అయిపోయింది. అది చూసి, అరే ఇదేంది, ఈ పౌడర్ ఇప్పుడే అయిపోవాలా? ఛా, ఉట్టప్పుడు ఫేస్ బానే ఉంటది, ఎక్కడికన్నా వెళ్ళామనుకునేసరికి మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫేస్ తో వెళ్తే అందరు నవ్వుకుంటారే అంటూ దిగులుగా చంద్రకాంతం కూర్చుని ఉంటే అప్పుడే అటు వచ్చిన సూర్యకాంతం కొడల్ని చూసి, గదేందే, టైం అవ్వట్లే, త్వరగా రెడీ అయ్యి వెళ్ళు. ఎక్కడికత్తయ్య వెళ్ళేది ఈ మొహం పెట్టుకొని? పౌడర్ అయిపోయింది, మొహం చూడండి ఎట్లుందో జిడ్డు జిడ్డుగా అనగానే వెంటనే సూర్యకాంతం తన దగ్గర ఉన్న పౌడర్ డబ్బాను తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో గిది రాసుకో, నీ ముఖం వెలిగిపోతుంది. ఈ పౌడర్ ని రాసుకున్నాక దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. నీ అత్యాశతో మళ్ళీ మళ్ళీ రాయటమో ఎవరికైనా అమ్మటమో చేయడానికి వీల్లేదు. అట్లా చేసినవనుకో చాలా తేడా జరుగుద్ది. అయ్యో సరే అత్తమ్మా, నీ మాట ఎప్పుడైనా మీరానా? అబ్బో గీసొంటి మాటలు బానే చెప్తావు, నా మాట ఎప్పుడినవే. నువ్వు వినకపోవడము, నేనెప్పుడు నీ మొహం చూసి ఏదో ఒకటి ఇవ్వడము మన ఇద్దరికి ఇది మామూలేగా. అబ్బా ఇప్పుడైతే ఇవ్వండి అత్తయ్యా, రాసుకుని ఇవ్వండి, చూద్దాం ఎట్లుంటదో అంటూ పౌడర్ డబ్బా తీసుకుని మొహానికి రాసుకుంది. ఒక్కసారిగా చంద్రకాంత ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన అత్త వంక చూసి, అత్తయ్యా బాగున్నానా? చాలా థ్యాంక్స్ అత్తయ్యా, నీ పౌడర్ వల్ల ముఖం వెలిగిపోతుంది, ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తానే అంటూ చంద్రకాంత ఫంక్షన్కి బయలుదేరి వెళ్తుంది. తను ఫంక్షన్కి వెళ్ళగానే ఆమె ముఖాన్ని చూసి అందరూ గమనించి, అందులో ఒక ఆమె, ఏంటి నీ ముఖం తల్లతల్ల మెరిసిపోతుంది, నీ సౌందర్య రహస్యం ఏమిటో చెప్పే తల్లి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను, నీ ముఖంలాగా నా ముఖం కూడా మెరిసిపోవాలి అనగానే చంద్రకాంతంకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అమ్మో ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే, మా అత్తమ్మిచ్చిన పొర డబ్బా తీసుకుని వచ్చి అమ్మితే మంచి లాభం ఉండొచ్చే అని అనుకుంటూ ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. అక్కడున్న ఆడవారంతా చంద్రకాంత ముఖాన్ని చూసి ఆ సౌందర్య రహస్యం ఎక్కడిదని అడగడమే కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీ ముఖంలా మా ముఖాలు కూడా మారిపోవాలి అనటంతో చంద్రకాంతం చాలా సంతోషపడింది. ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి చంద్రకాంతం ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో, అబ్బా అత్తయ్య ఇచ్చిన పౌడర్లో ఎంత మహిముంది, అందరి కళ్ళు నా మీదే, ఎలాగైనా ఆ పౌడర్ని కొట్టేసి వీళ్ళందరికీ అమ్మితే వందలు వేలు లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ మా అత్తమ్మకి తెలిస్తే ఒప్పుకోదు కదా, అట్లా అని దొంగిలిస్తే గముసల్దానికి ఉట్టిగా తెలిసిపోతుంది, ఇప్పుడేం చెయ్యాలి? సర్లే ముందు ముందు అన్నీ ఊహించుకుంటే ఎట్లా అని అనుకుంటూ చంద్రకాంతం బయలుదేరి ఇంటికి వస్తుంది. కోడల్ని చూసిన అత్త, ఏమే చంద్రం, ఫంక్షన్ బాగా జరిగిందానే? చాలా బాగా జరిగిందత్తమ్మా, ఫంక్షన్ సంగతి పక్కన పెడితే ఈరోజు మీరిచ్చిన పౌడర్ రాసుకోవడం మూలాన అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? అత్తయ్య ఆ పౌడర్ని రోజు రాసుకోవచ్చా? గసోంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకే, మొహమేమో గాని మొదటికే మోసం వస్తది, ఆ పౌడర్ గురించి మర్చిపోయింకా. మనసులో చంద్రకాంతం, ఈ ముసలి ఎప్పుడు ఇట్లనే చెప్పుద్దిలే, నేను మాత్రం ఆ పౌడర్తో వ్యాపారం చేయాల్సిందే, ఇది ఫిక్స్ అంటూ రాత్రి సూర్యకాంతం నిద్రపోయిన తర్వాత చంద్రకాంతం ఆ పౌడర్ డబ్బాని దొంగిలించి ఉదయాన్నే పౌడర్ ప్యాకెట్స్ ఇల్లిల్లు తిరుగుతూ ఒక్కొక్క ప్యాకెట్ 200 చొప్పున అందరికీ అమ్ముతూ 1000 రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చిన చంద్రకాంతం ఒక్కతే తన రూమ్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. 25,000 రూపాయలు వచ్చాయి, దాంతో ఒక్కరోజు ఇంత డబ్బా.
రోజు పౌడర్ అమ్ముకుంటూ పోతే త్వరలోనే ఈ ఊర్లో ధనవంతులలో నేను ఒకదాన్నవుతాను అంటూ సంబరపడిపోతూ ఉండగా, బయట గోలగోలగా ఉండటంతో బయటికి వెళ్లి చూడగా 50 మంది ఆడవాళ్లు నల్లటి ముఖాలతో నిలబడి గోలగోలగా చంద్రకాంతాన్ని తిడుతూ ఉన్నారు. కోపంగా చంద్రకాంతం, ఎవరు మీరంతా? మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నారేంటి? మేమెవరో గుర్తుకు రాలేదా? నీ మాటలు నమ్మి పౌడర్ కొన్న దౌర్భాగ్యులం, ముఖాలు దరిద్రంగా మారిపోయిన దురదృష్టవంతులం అనగానే చంద్రకాంతం గుండె పగిలిపోతుంది. మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదా? ఆయన దీంతో మాట్లాంటే చూస్తారంటే పదండి, దీన్ని కుళ్ళబుడవండి అనగానే అందరూ కొట్టడానికి రెడీ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా గమనించి తన మ్యాజిక్తో అందరి ముఖాలు మామూలుగా వచ్చేలా చేస్తుంది. ఇక అందరూ చంద్రకాంతాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. సూర్యకాంతం చంద్రకాంతం దగ్గరికి వచ్చి, నీ అత్యాస నీ ప్రాణం మీదికొస్తాంది, ఇప్పటికైనా తెలుసుకొని అత్యాసాన్ని వదిలి మంచిగా బతకచ్చు కదా, ఎప్పుడు ఇంతేనా? ఇంకా ఇప్పుడే కదా బుద్ధొచ్చింది, ఇక మార్తాలే. ఏదైతే ఏంటి, సమయానికొచ్చి నన్ను కాపాడిండ్రు, థ్యాంక్స్ అత్తమ్మా.